ఉత్తరాఖండ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ని జారీ చేసింది. చార్ధామ్ యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించింది. దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ వరదలతో అల్లాడుతోంది. భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఎందుకైనా మంచిదని చార్ధామ్ యాత్రను వాయిదా వేసినట్లు గర్వాల్ కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం ఈ యాత్రలో ఉన్నవాళ్లు రిషికేష్ వద్దే ఆగిపోవాలని కోరారు. భక్తులకు ఎలాంటి ప్రమాదం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వివరించారు. వర్షాల కారణంగా చమోలి జిల్లాలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు యాత్రికులు మృతి చెందారు. కర్ణప్రయాగ గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫలితంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని ఆదేశించారు. గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడుతున్నాయి. బద్రీనాథ్ వెళ్లే హైవేపై రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. రుద్రప్రయాగ్ కేదార్నాథ్ నేషనల్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో స్థానికంగా స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించారు. 100కు పైగా రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. గంగా, అలకనంద, భాగీరథి, శారద, మందాకిని, కోసితో సహా ప్రధాన నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. చంపావత్, అల్మోరా, విథోరాఘర్, ఉధమ్సింగ్ నగర్, కుమావోన్ ప్రాంతంతో సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. డెహ్రాడూన్, పౌరి, టెహ్రీ, హరిద్వార్లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.